Hi buddies, how are you all? So Indian drawing, next problem. To draw an regular polygon when the side is 40 mm. Okay na? So manam polygon ani draw chestam. So polygon diagram chusarante first manam ela untundo chudandi diagram. So ela untundi. So to draw an polygon when the side is given and ichadu but to a diameter ivvaledu kaani nenu 40 ane teeskunnanu in case vadiste aa diameter meer teeskondi so polygon anedi ila untund anamata first ikkada square untundi next vachi pentagon hexagon octagon last anedi manaki ila vastundi total ga manam 8 sides anedi manam chestam 4 5 6 7 8 so deenila draw chestam chustam so first 40 లైన్ డ్రా చేసుకోవాలి ఏబి లెంగ్త్ 40 సో దీని ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి కరెక్ట్ గా ఉందా లేదా అనేసి సో ఇది ఫస్ట్ స్టెప్ ఇది అందరికీ సో నెక్స్ట్ వచ్చి 40 డిస్టెన్స్ చూడండి 4 ని తీసుకుంటా 1 2 3 4 టోటల్ గా 40 కదా డిస్టెన్స్ సో 40 తీసుకున్నాను సో నెక్స్ట్ స్టెప్ చేంజ్ చేయాలంటే ఈ పాయింట్ ఏ అండ్ బి అని రాయాలి సో ఇది పాయింట్ ఏ ఇది పాయింట్ బి సో నెక్స్ట్ బి పాయింట్ నుంచి ఒక వెర్టికల్ ఒక లైన్ అని డ్రా చేయాలి సో ఈ డిస్టెన్స్ అనేది ఒక 40 డ్రా చేస్తే సరిపోతుంది లేదు కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ వచ్చి ఏబి డిస్టెన్స్ కాంపస్ లో తీసుకోవాలి సో 40 కదా ఏబి డిస్టెన్స్ ఏబి డిస్టెన్స్ 40 కదా సో మీరు రాసి మనకు సి పాయింట్ వస్తుంది కాబట్టి దాని సి కూడా మనం మార్క్ చేసుకోవచ్చు ఈ పాయింట్ ఎందుకు డ్రా చేస్తున్నాం అంటే మనకు సెంటర్ పాయింట్ కావాలి సో సెంటర్ పాయింట్ వచ్చి డిస్టెన్స్ చూసారంటే మనకు టోటల్ వచ్చి 40 సో 40 హాఫ్ వచ్చి 20 ఆల్రెడీ నేను మార్క్ చేశాను కదా సో దీన్ని లైట్గా ఎక్స్పాండ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఏసీ లైన్ని జాయిన్ చేయాల సో ఏసీ లైన్ జాయిన్ చేస్తే మనకు సెంటర్ పాయింట్ అనేది వస్తుంది ఓకేనా ఇది పాయింట్ నెంబర్ 4 అంటారు ఈ 4 ఎందుకు మనం చెప్తామంటే ఇక్కడ ఇది స్క్వేర్ కదా 4 ఈక్వల్ సైడ్స్ మనకు రావాలి ఇప్పుడు మనం సర్కిల్ ఫామ్ చేసినా కూడా మనకు డి పాయింట్ అనేది వచ్చేస్తుంది సో ఫస్ట్ 4 సెంటర్ బేస్ చేసుకొని ఏ డిస్టెన్స్ తీసుకోండి సో 4 ఏ డిస్టెన్స్ సర్కిల్ ఫామ్ చేయండి ఇది సర్కిల్ మెథడ్ ఇది లేదు మీరు 90 యాంగిల్ గీసినా ఇబ్బంది ఏం లే సో మళ్ళీ ఇక్కడ ఏబి డిస్టెన్స్ 40 సో ఏ సెంటర్ నుంచి ఇక్కడ ఆర్ కట్ చేయండి ఇక్కడ నుంచి మీరు సి నుంచి కట్ చేసినా ఎగ్జాక్ట్గా కట్ అవుతుంది ఇప్పుడు పాయింట్లు జాయిన్ చేస్తే సమ్ అనేది స్క్వేర్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇది సర్కిల్ మెథడ్ సో మనకు పాయింట్ డి అనేది వచ్చిందనమాట మిడిల్ పాయింట్ నెంబర్ 4 అనుకుంటాను ఎందుకు 4 తీసుకున్నానంటే ఇవి స్క్వేర్ కదా 4 సైడ్స్ సో ఈ పాయింట్ నేను నెంబర్ 6 అనుకుంటా ఇక్కడ రాస్తాను మనకి ఈజీగా ఉంటుంది సో దీని హాఫ్ మనకు కావాలి దీనికి మనం బైసెట్టింగ్ ప్రొసీజర్ కూడా అప్లై చేయొచ్చు ఈ డిస్టెన్స్ తీసుకొని మోర్ దెన్ హాఫ్ తీసుకొని కట్ చేయొచ్చు సో నేనేం చేస్తానంటే ఈ డిస్టెన్స్ తీసుకుంటాను అంటే టోటల్ డిస్టెన్స్ ఇక్కడ టోటల్ డిస్టెన్స్ నాకు అరౌండ్ వచ్చి 10, 12, 13, 14 ఉంది అంటే నేను 7 తీసుకోవాలి ఓకేనా కానీ మీరు బైసెట్టింగ్ ప్రొసీజర్ అప్లై చేయండి అంటే మోర్ దెన్ హాఫ్ తీసుకొని ఈ డిస్టెన్స్ ఆర్క్ అనేది కట్ చేయాలి
సో ఈ పాయింట్ వచ్చి 5. సో ఇది 4, ఇది 5. సో ఇక్కడ ఏసీ లైన్ జాయిన్ చేసాం, 4 వచ్చింది. ఏబి డిస్టెన్స్తో ఆర్ డ్రా చేసాం, 6 వచ్చింది. ఈ రెండు డిస్టెన్స్లో హాఫ్ తీసుకోవాలి, ఎగ్జాక్ట్ మిడిల్ తీసుకోండి. సో మనకు 5 పాయింట్ అనేది వస్తుంది. ఇంకా 7, 8 సేమ్ ఈ డిస్టెన్స్ పెట్టుకొని 7, 8 తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఆల్రెడీ ఇక్కడ 7 అనేసి ఇక్కడ మార్క్ చేసాం కదా, సేమ్ ప్రొసీజర్ అప్లై చేయండి. సో 6 కాడ నుంచి 7 డిస్టెన్స్, మళ్ళీ 7 డిస్టెన్స్. సో పాయింట్ నేమ్ వచ్చి ఈ పాయింట్ 7, ఈ పాయింట్ 8. ఓకేనా, ఇలా మీరు తీసుకొని వెళ్ళచ్చు. ఫస్ట్ స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చి పెంటగన్ డ్రా చేయాలి. సో పెంటగన్ డ్రా చేయాలంటే 5A డిస్టెన్స్ తీసుకోండి. 5A డిస్టెన్స్ పెంటగన్ డ్రా చేయడానికి 5A డిస్టెన్స్ చూడండి. 5A డిస్టెన్స్ తీసుకొని ఒక ఆర్క్, ఒక సర్కిల్ని డ్రా చేయండి. నెక్స్ట్ 5A డిస్టెన్స్ తీసుకొని ఒక సర్కిల్ అనేది డ్రా చేయండి. ఆ తర్వాత 5A డిస్టెన్స్ అయిపోయిందా. నెక్స్ట్ ఏబి డిస్టెన్స్ తీసుకోండి, 40 కదా. సో బి సెంటర్ డ్రా ది ఆర్క్, ఏ సెంటర్ డ్రా ది ఆర్క్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ పాయింట్ వస్తుంది కదా, ఓకేనా, ఇలా వస్తుంది. సో లైన్ జాయిన్ చేయండి, మనకు పెంటగన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 40 అరౌండ్ కొద్దిగా ఎర్రర్ వస్తుంది. సో ఇలా పెంటగన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ హెక్సాగన్, హెక్సాగన్ సేమ్ ఇంతకుముందు 5th పాయింట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు పాయింట్ 6ని తీసుకోవాలి. సో ఇక్కడి నుంచి మళ్ళీ కర్వ్ అనేది ఫామ్ చేయండి, లైట్గా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఏబి డిస్టెన్స్ మళ్ళీ తీసుకోవాలి, ఆర్క్స్ కట్ చేయండి. సో నేను మీకోసం బ్లూ పెన్ వాడతాను, మీరైతే పెన్సిలే వాడాలి. చూడండి 40 డిస్టెన్స్, ఇది కూడా 40 ఉంటుంది, ఈ డిస్టెన్స్ కూడా 40. దీన్ని కూడా హైలైట్ చేస్తాను. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ కూడా 40, చూడండి 40, ఎగ్జాక్ట్ 40 ఉందా. సో నేను 1 నుంచి 5 తీసుకుంటే అప్పుడు 40 సరిపోతుంది. ఒక పెంటగన్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, బట్ అది కూడా కరెక్ట్ కేయచ్చు. సో ఇది కూడా చూడండి 40. సో హెక్సాగన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 7, 8 కూడా మనం గీసేస్తే పాలిగన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీనికి మనం మళ్ళీ 7 నుంచి 8 డిస్టెన్స్ తీసుకోండి. మీరు 7 నుంచి అయినా తీసుకోవచ్చు ఏకి, లేదంటే 7 నుంచి బి కూడా తీసుకోవచ్చు, ఏం తీసుకున్నా సరే. ఇలా ఏ బిడిషన్ తీసుకోవచ్చు, ఇలా 7 నుంచి బి తీసుకోవచ్చు, 7 నుంచి ఏ తీసుకోవచ్చు. మళ్ళీ సర్కిల్ డ్రా చేయాలి, మళ్ళీ ఏబి డిస్టెన్స్ 1 2
2, ఇక్కడ 1, 2, ఓకేనా? ఒక చిన్న ఎర్రర్ అయినా కూడా మనకు మీట్ అవుతుంది పాయింట్. నేను దీన్ని రెడ్ తో గీస్తాను చూడండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇది చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 పార్ట్స్ వచ్చేస్తాయి. 40 సైడ్, ఇది 40 ఉంటుంది, చూసుకోండి 40 ఉంది. ఇది 40, ఇది 40 ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ 40 కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా ఈ యాక్సిస్ లైన్లు కరెక్ట్గా మనం మ్యాచ్ చేస్తే సరిపోతుంది. చూడండి పార్ట్స్ కౌంట్, ఇక్కడ నెంబర్స్ కూడా రాసుకోండి. 1, 2, 3, 4, 5 అనుకుంటు, 1, 2, 3, 4, 5, 6, 7 చూడండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఇది 7 అన్నమాట. మీరు దీనికి రాసుకోవచ్చు హెక్సాగన్ కూడా, 2, 3, 4, 5 ఇక్కడ 6 వస్తుంది. దీనికి రాసుకోవచ్చు 2, 3, 4, 5 దీనికి 1, 2, 3, 4 నెక్స్ట్ 8 పార్ట్ డివైడ్ చేస్తాం. దీనికి మళ్ళీ కాంపస్ తీసుకోండి, డిస్టెన్స్ ఏ నుంచి 8 తీసుకోండి, ఆ 8 నుంచి ఏ తీసుకోండి, ఎలా తీసుకున్నా ఒకటే తీసుకొని సర్కిల్ ఫామ్ చేయండి. మళ్ళీ ఏబి డిస్టెన్స్ తీసుకోవాలి. మనం ఇక్కడ కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ 2 కాడ కట్ అవుతుంది, ఇక్కడ 6 కాడ కట్ అవుతుంది. 2, 3, 4, 5 మీరు ఎలా కూడా కట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, చూడు కట్ అవుతుంది, లైన్ కూడా కట్ చేసుకుంటే రావచ్చు. లైన్ జాయిన్ చేయండి, లైన్ జాయిన్ చేసుకుంటే వచ్చేయండి, 8 వచ్చేస్తుంది అన్నమాట. అన్ని 4 ఉంటుంది సైడ్స్, ఈక్వల్ సైడ్స్. ఒన్నేమో మీరు మిస్టేక్ చేసినా మిస్టేక్ వస్తుంది. సో ప్రాపర్గా కాంపస్లో తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. చూడండి, ఇది 1 అనుకుంటే ఇది 2, 3, 4, 5, 6, 7 అండ్ 8 అనమాట. సో ఇలా అనేది మనకు వస్తుంది. సో దీనికి రెడ్తో ఇచ్చేస్తాను, కొద్ది కలర్ఫుల్గా ఉంటుంది. రెడ్ బ్లూ కాంబినేషన్ వస్తుంది. కొద్ది సైడ్లో ఇస్తాను కనబడేదానికి. సో మీరు మాత్రం అంతా డార్క్ పెన్సిల్తోనే డ్రా చేయాలి, పెన్ను యూజ్ చేయకూడదు. సో నేను ఎందుకు గీస్తున్నానంటే మీకు విజిబుల్ కావాలి అనేసి నేను రెడ్ బ్లూ కాంబినేషన్ గీశాను. కానీ మీరంతా ఇవంతా లైట్ పెన్సిల్స్, ఈ రెఫరెన్స్ సర్కిల్ లైన్ గీశాను కదా, ఈ రెఫరెన్స్ లైన్స్ హెచ్బీతో డ్రా చేయకూడదు, హెచ్తో డ్రా చేయదు, లైట్ పెన్సిల్తో డ్రా చేయాలి. ఈ పాలిగన్స్ గీసాము కదా స్క్వయర్, అవన్నీ ఇవంతా డార్క్ పెన్సిల్తోనే డ్రా చేయాలి. ఇది బ్లూతో ఇస్తాను స్క్వయర్. మనం సో ఇప్పుడు నేమ్స్ రాస్తాం. ఫస్ట్ వచ్చి స్క్వేర్,
సో ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి బ్లూతో రాశాను జస్ట్ రెడ్తో పెంటగన్ డ్రా చేస్తాను జస్ట్ నేమ్ నెక్స్ట్ వచ్చి ఇది ఎక్సెగన్ ఇది బ్లూతో రాస్తాను నెక్స్ట్ వచ్చి హెప్టాగన్ హెప్టా అంటే 7 అన్నమాట నెక్స్ట్ లాస్ట్ ఆక్టాగన్ ఇంకా నైన్త్ కూడా సేమ్ రెడెస్ గీచ్ అది నానోగన్ అంటారనమాట సో ఎయిత్ వరకే మనం గీసాం ఆక్టాగన్ వరకు స్క్వేర్ నుంచి ఆక్టాగన్ అంటే ఇది 8 ఇది 7 ఇది 6 ఇది 5 ఇది 4 సో నైన్త్ వన్ కూడా గీచ్ అది నానోగన్ అంటారనమాట ఎన్ఏ ఎన్ఓ జిఓఎన్ నానోగన్ అంటారనమాట సో వాడికి గీసాం కంప్లీట్ అయిపోతుంది సో పాలిగన్ అనేది మనం డ్రా చేసాం థ్యాంక్ యూ